మీ సొంత కారులోనే సేఫ్గా అద్దె డ్రైవర్తో జర్నీ చేయాలని అనుకుంటున్నారా? లాంగ్ జర్నీకి డ్రైవింగ్ చేయలేక మరొక డ్రైవర్ని తాత్కాలికంగా మీ వెంట తీసుకెళ్లాలని మీరు భావిస్తున్నారా? తాగి డ్రైవింగ్ చేయలేని వారిని కూడా సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లే డ్రైవర్లు ఉన్నారని మీరు ఎక్కడైనా విన్నారా? ప్రజలకు అద్దె వాహనాలు, క్యాబులు సుపరిచితమే. ఎక్కడికైనా వెళ్లాలంటే క్షణాల్లో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నారు. అయితే సొంత వాహనం ఉండి కూడా డ్రైవింగ్ రాక బయటకు రాలేని వారి కోసం ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. అదే డ్రైవర్స్ యాప్. ఇప్పటి వరకు క్యాబులు మాత్రమే బుక్ చేసుకోవడం గురించి తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు డ్రైవర్లను బుక్ చేసుకునే అవకాశం వచ్చింది. ఈ డ్రైవర్స్ యాప్ ప్రజలకు సురక్షితమైన సేవలు అందిస్తోంది. వాహనం కోసం డ్రైవర్ను నియమించుకోవాల్సిన అవసరం లేకుండా అద్దె డ్రైవర్లను కూడా వినియోగించుకునే ఫెసిలిటీ బాగా పాపులర్ అవుతుంది. యుఎస్లో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన హితచంద్ర తన స్నేహితులతో కలిసి ఈ డ్రైవర్స్ యాప్ను తీసుకొచ్చాడు. మిగిలిన యాప్లలో క్యాబ్లను బుక్ చేసినట్లే ఈ డ్రైవర్స్ యాప్లో డ్రైవర్లను బుక్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లాలి, ఎన్ని గంటలు కేటాయించాలి అనేది ఎంటర్ చేస్తే చాలు, మిగిలినది డ్రైవర్స్ యాప్ చూసుకుంటుంది. కస్టమర్ల కోసం నిష్ణాతులైన, టెక్నాలజీ తెలిసిన డ్రైవర్లను కేటాయిస్తోంది డ్రైవర్స్ యాప్. ఈ యాప్కు హైదరాబాద్ వ్యాప్తంగా 130 మంది డ్రైవర్లు ఉండగా 6,000 మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. ఇది సక్సెస్ అవుతుండటంతో త్వరలోనే కమర్షియల్ డ్రైవర్స్ యాప్ను తీసుకొస్తామని సంస్థ ఓనర్లు తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు, అంబులెన్సులు, ట్రక్కుల కోసం కూడా డ్రైవర్లు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డ్రైవర్స్ అనేది మన యాప్. సో డ్రైవర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడికైనా బయటకు ఒక పార్టీకి వెళ్ళారు, యూ హ్యావ్ మీరు ఒక డ్రింక్ తీసుకున్నారు, సో ఇంటికి ఎట్లా వెళ్ళాలా, సో మన డ్రైవర్ని బుక్ చేసుకుంటే వీ విల్ కమ్ పిక్ యూ అప్ అండ్ డ్రాప్ యూ అట్ హోమ్. అదొకటి. మీ కిడ్స్ని స్కూల్కి పంపాలి పొద్దున్నే, ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, కిడ్స్ని స్కూల్స్కి పంపాలి. సో మన డ్రైవర్ సేఫ్ డ్రైవర్ వస్తాడు, మిమ్మల్ని మీ కిడ్స్ని స్కూల్లో డ్రాప్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలి, సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ మీ ఫ్యామిలీ మెంబర్ టైం స్పెండ్ చేయకుండా ఇమీడియట్గా మన డ్రైవర్ని బుక్ చేసుకుంటే మా డ్రైవర్ వచ్చి మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ ఇంట్లో మీ ఇంట్లో సేఫ్గా కన్వీనియంట్గా డ్రాప్ చేస్తాడు. ఇది డ్రైవర్స్ అనేది యాప్ అండి. డ్రైవర్ అనేది రిక్రూట్మెంట్ అనేది చాలా కేర్ తీసుకుంటామండి మేము. సో డ్రైవర్ అంటే మా దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ వి డ్రైవ్ టెస్ట్ చేయిస్తాం. మారుతి ఇండియాతోని మనకి టైఅప్ ఉందండి. సో 35 డిఫరెంట్ పారామీటర్స్ మీద మారుతి ఇండియా టెస్ట్ చేసి ప్రతి డ్రైవర్కి ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళంతా బాగుంది అన్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫస్ట్ ఐడి, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ అనేది వెరిఫై చేస్తాము. ఆ తర్వాత వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఒకళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ఫిజికల్గా ఎక్కడ ఉంటారు ఏంటి అన్ని వెరిఫై చేస్తారు. ఆ తర్వాత క్రిమినల్ వెరిఫికేషన్ చేస్తామండి. క్రిమినల్ వెరిఫికేషన్లో వీళ్ళ మీద ఎక్కడైనా ఇండియాలో ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయ్యి ఉంటే మనకు రెడ్ ఫ్లాగ్ వస్తుంది. సో ఈ చెక్స్ అన్ని చేసి అంతా గ్రీన్ ఉంది అన్న తర్వాతే ఆ డ్రైవర్ని హైర్ చేసుకుంటామండి. డ్రైవర్స్ అనేది మా ఫస్ట్ ప్రోడక్ట్. సో ఇక్కడ కన్జ్యూమర్స్కే కాదు డ్రైవర్స్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ దే కెన్ ఎర్న్, ఎక్కువ సంపాదించుకోవచ్చు, అండ్ వీ గివ్ దెమ్ ట్రైనింగ్ అండ్ ఆల్ టు ఇంప్రూవ్ దర్ స్కిల్స్ అండ్ ఆల్. దే ఆల్సో హ్యావ్ 1 lakh వర్త్ హెల్త్ ఇన్సూరెన్స్, అండ్ వీ ఆల్సో ట్రైన్ దెమ్ లైక్ వాళ్ళ డబ్బులు ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఆల్ ఎట్లా సేవ్ చేసుకోవాలి అనేది కూడా ట్రైనింగ్ ఇస్తాము. సో ఇది సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ టు మూవ్ ఆన్ టు కమర్షియల్ డ్రైవర్స్, హోమ్ హెల్ప్ సర్వీసెస్ లైక్ కుక్స్, మెయిడ్స్, వీళ్ళకి వీటిలను కూడా ఇట్లా ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రొఫెషనల్గా ట్రైన్ చేయాలని అనుకుంటున్నాము. ఈ యాప్ వల్ల రెగ్యులర్ క్యాబ్ డ్రైవర్లు డ్రైవర్ల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నామని డ్రైవర్స్ యాప్లో పనిచేస్తున్న డ్రైవర్లు చెబుతున్నారు. దీని ద్వారా తమ సంపాదన కూడా పెరిగిందన్నారు. అంతేకాకుండా తమ రక్షణ కోసం సంస్థ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా చేయిస్తోందన్నారు. హలో అండి, నా పేరు వెంకటరెడ్డి. నేను డ్రైవర్స్లో దాదాపు స్టార్టింగ్ నుంచి ఉన్నాను. కంపెనీ పెట్టిన కాడ నుంచి మేము బయట కన్నా ఇక్కడ చాలా బాగుంది. మాకు బయట అయితే శాలరీస్ తక్కువ ఉన్నాయి, మనకు చాలా